కర్నూలు జిల్లా పాణ్యం మండలం కొత్తూరు సుబ్బరాయుడు క్షేత్రంలో ఆంధ్ర రాష్ట్రీయ ఆదిశైవ బ్రాహ్మణ సంఘం ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాణ్యం బనగానపల్లె ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, కాటసాని రామిరెడ్డి, ఆంధ్ర రాష్ట్రీయ ఆదిశైవ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సీతారామ శర్మ పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షులు సీతారామ శర్మ నూతన కమిటీ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. కర్నూలు జిల్లా అధ్యక్షునిగా కంపమల్ల సుబ్బా సత్యనారాయణ శర్మను, కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శిగా కందుకూరి సుబ్బరాయి శర్మ, కోశాధికారిగా చింతకుంట ప్రవీణ్ కుమార్ శర్మలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ముఖ్య అతిథులను కర్నూలు జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన నారాయణ శర్మ సాలువలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బ్రాహ్మణులకు సముచిత స్థానం కల్పిస్తుందని, దేవస్థానానికి చెందిన మాన్యం భూములను రైతు భరోసా వర్తింపజేసే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారన్నారు. అర్చకులకు ఎటువంటి ఇబ్బందులు కలిగినా తమ దృష్టికి తీసుకువస్తే సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. కర్నూలు జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన నారాయణ శర్మ మాట్లాడుతూ, తనపైన గురుతర బాధ్యత పెట్టినందుకు ఆదిశైవ బ్రాహ్మణ సంఘం సభ్యులందరికీ అందుబాటులో ఉండి సంఘం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. పోటీ చేయడం నామినేషన్ చేయడం జరిగింది. మనకు ఇనామస్గా రావడం జరిగింది ఈ అధ్యక్షుని పదవి. మా జిల్లా ప్రధాన రాంబాబు గారు, సీతారామ శర్మ గారు రాష్ట్ర అధ్యక్షులు. మన యాగంటి ఉమామేశ్వర శర్మ, మహానంది జనార్దన శర్మ వీళ్ళంతా ఖచ్చితంగా ఉండాలని చెప్పి సర్లే ఉండాలండి. నా తగిన సహాయం నేను చేస్తాను. మా పెద్ద ఆయన భూపాలన కానీ, ఇక్కడ రామిరెడ్డి కాడసాని రామిరెడ్డి కానీ, మా కుటుంబ సభ్యులే కావాలి. బాగా అర్చకులకు ఏ ఎలాంటి సమస్య వచ్చినా నేను ఉండ స్వామి అని ఉన్నాడు కాబట్టి మేము కూడా దీంట్లోకి దిగడం జరిగింది. నా శాయశక్తులతో అర్చకులకు ఏ సమస్య వచ్చినా నేను సాయం చేయాలని ఈ అధ్యక్ష పదవి తీసుకున్నాను జిల్లా అధ్యక్షునిగా.